దిగ్గజ కంపెనీ రానుంది. ప్రపంచంలోనే 5 అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లెక్స్ట్రానిక్స్ తిరుపతి సమీపంలో యూనిట్ నెలకొల్పనుంది. ఈ మేరకు ఇవాళ అమరావతి వస్తున్న ఆ కంపెనీ ప్రతినిధులు మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రానికి ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఫ్లెక్స్ట్రానిక్స్ రానుంది. ప్రపంచంలోనే 5 అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఇది ఒకటి. ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఈ కంపెనీని తమ దగ్గర పెట్టాలి అంటూ పోటీకొచ్చాయి. అయితే పలు దఫాలుగా మంత్రి లోకేష్ ఒక దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి రాష్ట్రానికి ఈ కంపెనీ వచ్చేలా ఒప్పించగలిగారు. తిరుపతి సమీపంలో ఈ కంపెనీ తన యూనిట్ నెలకొల్పనుంది. సుమారు 585 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ యూనిట్ ను పెడుతున్నారు. దీనివల్ల 6600 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇవాళ ఆ కంపెనీ ప్రతినిధులు అమరావతికి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. అనంతరం మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం చేసుకుంటారు. ఫ్లెక్స్ట్రానిక్స్ 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2 లక్షల మందికి పైగా ఉద్యోగస్తులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ ఆ దిశగా దేశంలోని బెంగళూరు, ముంబై, ఢిల్లీలతో పాటు అమెరికా, దావోస్లలో పర్యటించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీ, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఫ్లెక్స్ట్రానిక్స్ ప్రతినిధులతో లోకేష్ పలుసార్లు చర్చించారు. బెంగళూరు వెళ్లి వారితో మాట్లాడారు. తిరుపతికి ఆ కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించి అన్నింటిపైన భరోసా ఇచ్చారు. దీంతో ఫ్లెక్స్ట్రానిక్స్ రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించింది. ఫ్లెక్స్ట్రానిక్స్ రాష్ట్రానికి వస్తే దాంతోపాటు ఆ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే చిన్న చిన్న కంపెనీలు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆయా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ చేసిన ముమ్మర ప్రయత్నాల వల్ల ఇప్పటికే ఫాక్స్కాన్ రాష్ట్రానికి వచ్చింది. ఈ ఒక్క కంపెనీలోనే 14,000 మంది మహిళలకు ఉపాధి లభించింది. ఈ కంపెనీతో పాటు సెల్కాన్, కార్బన్, డిక్సన్ లాంటి కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయి. ఫలితంగా విభజన నాటికి ఒక్క సెల్ ఫోన్ కూడా తయారు కాని పరిస్థితి నుంచి ఇప్పుడు దేశంలో తయారయ్యే ప్రతి 10 సెల్ ఫోన్లలో 2 రాష్ట్రం నుంచే తయారయ్యే స్థాయికి రాష్ట్రం చేరుకుంది.